నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ప్రవచన శిరోమణి బ్రహ్మశ్రీ కందాడి మురళీకృష్ణమాచార్యులు గారు మనతో ఉన్నారు. నమస్కారం గురువు గారు. ఈ ప్రస్తుత కాలంలో చూసుకున్నట్టయితే ఆడపిల్లల పిల్లల విషయానికి వస్తే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కొంత నిరాశకి గురి అవుతున్నారు సార్. దాంట్లో ఎక్కువగా చూసుకున్నట్టయితే మూల, జ్యేష్ఠ, ఆశ్లేష ఈ నక్షత్రాలు గనక ఆడపిల్లల నక్షత్రాలు అయితే వాళ్ళ ఎంక్వైరీ టైంలో కానీ జాతకాలు చూసే టైంలో కానీ మూల, జ్యేష్ఠ, ఆశ్లేష నక్షత్రం మా అమ్మాయిది అనగానే వెంటనే వద్దు అని చెప్పేస్తున్నారు. ఆ వద్దు అనే ప్రాసెస్లో చాలా వరకు కుటుంబాలు బాధపడుతున్నాయి, పెళ్ళిళ్ళు కావేమో ఇంకా అని. సో అసలు నిజంగానే ఈ మూల, జ్యేష్ఠ, ఆశ్లేష నక్షత్రాలు ఉన్నవారిని పెళ్ళిళ్ళు చేసుకోకూడదంటారా? పెళ్ళి చేసుకోకూడదా లేదా అంటే నిజంగా కూడా పెళ్ళికి పనికిరాని నక్షత్రాలైతే భగవంతుడు సృష్టి చేయడు. అంటే ఆ నక్షత్రాలని సృష్టి జరిగేదే కాదు, నక్షత్రాలు వాడుకలో ఉన్నాయి అంటే అవి పనికి వచ్చే నక్షత్రాలే. మీకు పనికి రాకపోతే, నాకు పనికి రాకపోతే పనికిరావని కాదు కదా, ఎవరికొకరికి పనికి వచ్చేటువంటివే. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఉండేటువంటి సమాజంలో మూఢనమ్మకాల వల్ల ఎవరో ఏదో చెప్పారు, ఎవరికో ఏదో హాని జరిగింది అని చెప్పినందువల్ల మూల నక్షత్రం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పలానా ఇబ్బంది కలిగింది, జ్యేష్ఠ వాళ్ళని చేసుకుంటే పలానా ఇబ్బంది కలిగింది, అలాగే ఆశ్లేష వాళ్ళని చేసుకుంటే పలానా ఇబ్బంది కలిగింది అని చెప్పడం వల్ల అది మాకే జరుగుతుంది అనేటువంటి నమ్మకంతో. ఇది ఎలా ఉంటుంది అంటే మనం ఒక బస్సులో ప్రయాణం చేసేటప్పుడు అంతకుముందు రోజు, అంతకుముందు వారము అదే రూట్లో బస్సుకి యాక్సిడెంట్ జరిగింది. దాని అర్థం మళ్ళీ నేను ప్రయాణించే బస్సు కూడా యాక్సిడెంట్ జరుగుతుందని కాదు కదా, ఏదో ఒకసారి అనుకోకుండా జరిగిపోయింది. అలాగే మూల నక్షత్రం వాడికైనా ఏ నక్షత్రమైనా సరే పనికి రాదు అనేటువంటి ప్రస్తావనే లేదు. భయం ఉండడానికి గల కారణం ఏంటంటే మూల అనేటువంటిది శాంతి నక్షత్రం, అలాగే జ్యేష్ఠ కూడా శాంతి నక్షత్రం. అంటే పుట్టినప్పుడు ఆ నక్షత్రానికి శాంతి చేయాలి, ఏ పాదంలో పుట్టినా సరే. శాంతి నక్షత్రము అనే వరకల్లా అయ్యబాబో ఈ శాంతి నక్షత్రం అంటే పీడ నక్షత్రమేమో అనేటువంటి భావనలో ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ చెప్తాము, మనము దసరాకి వచ్చే నవరాత్రుల్లో మూల నక్షత్రం వస్తుంది, ఆ రోజు అమ్మవారు సరస్వతి అమ్మవారికి పూజ చేస్తారు. అమ్మవారి నక్షత్రం మూల, మరి అమ్మవారికి పెళ్లి కాలేదా, అమ్మవారు జగన్మాత కాలేదా? కాబట్టి మూల నక్షత్రం వాళ్ళని చేసుకుంటే కలిసి రాదేమో అనేటువంటి భావన చాలా తప్పు. సరే, ప్రేక్షకులకి అంటే ఏమీ కాదు, ధైర్యంగా ఉండొచ్చు అని చెప్పడానికి నేను నా సొంత విషయం చెప్తాను. నాది మూల నక్షత్రమే, నేను పెళ్లి చేసుకున్నటువంటి అంటే ఇప్పుడు మా శ్రీమతి నక్షత్రం కూడా మూల నక్షత్రమే, మా రెండు మూలలకి పుట్టినటువంటి మా అమ్మాయి కూడా మూల నక్షత్రమే. మరి ఇప్పుడు మేము సమాజంలో బాగాలేమా? చాలా సంతోషంగా ఉన్నాం. కాబట్టి నక్షత్రము వల్ల, నక్షత్ర దోషం వల్లనో లేకపోతే ఇంకేదో వల్లనో భార్యాభర్తలు కలిసి ఉండరు, లేదా అమ్మాయికి పెళ్లి కాదు, అమ్మాయికి దోషాలు ఉంటాయి అనేటువంటిది నక్షత్రం వల్ల కాదు. అంటే నక్షత్రానికి ఎంతవరకు ప్రాముఖ్యత అంటే ఆ నక్షత్రము నక్షత్రం యొక్క అధిదేవత, తర్వాత శాంతి నక్షత్రం అవునా కాదా అని చూసుకోవడం మాత్రమే నక్షత్రం ప్రమాణము. మీరు పెళ్లి చేసేటువంటి వారికి, వధూవరులకి మీరు పొంతను చూసేటప్పుడు నక్షత్రాన్ని చూడరు, పొంతను చూసేటప్పుడు కూడా రాశిని చూస్తారు. రాశి కూడా ఏ రాశి, అబ్బాయిది ఏ రాశి, అమ్మాయిది ఏ రాశి చూసి వారిద్దరికి పొంతను కుదురుతుందని చూస్తారు తప్ప నక్షత్రాన్ని చూడరు. కొన్ని నక్షత్రాలు అంటే కొంతమందికి పడనందువలన ఇబ్బంది అనేది కలగదు, వాళ్ళకి కలిగినందువలన అలా ప్రచారం చేయడం అనేటువంటిది మాత్రం పూర్తిగా అవాస్తవం. రెండవది, మన విధిని నక్షత్రం నిర్ణయించదు. మన విధిని మనం పుట్టినప్పుడు మనం ఉండేటువంటి గ్రహాల యొక్క ప్లేస్మెంట్ ఏదైతే ఉంటుందో అది నిర్ణయిస్తుంది. ఆశ్లేష నక్షత్రం అన్నారు, ఆశ్లేష నక్షత్రం ఆయన ప్రస్తుతానికి తెలంగాణ ముఖ్యమంత్రి, ఓకేనా? ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు విద్యారంగంలో అద్భుతమైనటువంటి పొజిషన్స్లో ఉన్నారు. స్త్రీల గురించి చెప్తున్నాను నేను, అంటే ఆశ్లేష నక్షత్రం సందర్భం వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి ప్రస్తావన తీసుకున్నాం. అలాగే ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలకు వివాహాలు కాలేదా? అంటే వివాహము అయిన తర్వాత కూడా సంతోషంగా లేరా? పోనీ జ్యేష్ఠ, ఆశ్లేష, మూల ఈ మూడు నక్షత్రాలను వాళ్ళని వదిలిపెడితే మిగతా నక్షత్రాల వాళ్ళకి ఇబ్బందులు కలగట్లేదా? ఈ మూడు నక్షత్రాల వాళ్ళకి ఇబ్బందులు కలుగుతున్నాయా? కాబట్టి ఇబ్బంది కలగడము అనేటువంటిది నేను పుట్టినటువంటి నక్షత్రాన్ని బట్టి కాదు, నేను పుట్టినప్పుడు నా జాతక చక్రంలో ఏ గ్రహము ఏ రాశిలో ఉంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ మూఢనమ్మకాలు, ఈ మూఢ విశ్వాసాలు ఎవరైతే ప్రచారం చేస్తున్నారో దయచేసి మీరు వీరు అంటే ప్రేక్షకులకి నేను మనవి చేస్తున్నా, ఇవన్నీ నమ్మకూడదు. పలానా నక్షత్రం వాళ్ళని చేసుకుంటే నష్టం ఉంటుంది, పలానా అమ్మాయిని చేసుకుంటే నష్టం ఉంటుంది. అమ్మాయి ఉదాహరణకి, వేరే అమ్మాయిని చేసుకోవడానికి, మన ఇంటికి అమ్మాయిని తెచ్చుకోవడానికి మనం వెళ్ళాము, ఆ అమ్మాయిది ఆశ్లేష నక్షత్రం, మనం వెనకాలకి తిరిగి వచ్చాము.
ఉదాహరణకి మా అమ్మాయిది మూల నక్షత్రము, రేపు నేను మా అమ్మాయి సంబంధాల కోసం వెళ్ళేటప్పుడు నేను అదే ఉద్దేశంతో మూల అమ్మాయిని చేసుకోకపోతే నా ఇంట్లో ఉన్న మూల అమ్మాయిని ఎవరు చేసుకుంటారు? ఎవరు చేసుకుంటారు? నాకు ఎవరికి రైట్ ఉంది? నేను వెళ్ళి అడగడానికి నాకు హక్కు ఏముంటుంది? కాబట్టి ఇవన్నీ మూఢ విశ్వాసాలు. పలానా నక్షత్రం అమ్మాయిని చేసుకోకూడదు, పలానా అబ్బాయిని చేసుకోకూడదు అనేటువంటివి జాతకంలో, అంటే మనం పెళ్లి చేసుకునేటప్పుడు చూడాల్సింది గ్రహకూటమి ఒకటి, రాశి కలుస్తుందా లేదా అని, దాని తర్వాత కుజదోషం ఉందా లేదా అని చూడాలి, రాహు ఎక్కడున్నాడు చూడాలి, కుజుడు ఎక్కడున్నాడు చూడాలి. అలాగే సప్తమ స్థానంలో రవి ఉన్నా శని ఉన్నా కొంచెం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వీటన్నిటికీ మళ్ళీ పరిహారం ఉంది. ఇటువంటి పరిహారము లేనటువంటి జాతక చక్రం ఎవరికి ఉండదు, అందరికీ పరిహారాలు సూచిస్తాడు. అలా ఆశ్లేష నక్షత్రం కావచ్చు, మూలా నక్షత్రం కావచ్చు, జ్యేష్ఠ నక్షత్రం కావచ్చు. జ్యేష్ఠ నక్షత్రానికి వచ్చేవరకల్లా జ్యేష్ఠాదేవి అంటే ఇద్దరు జ్యేష్ఠులకి చేయకూడదు అనేటువంటిది ఒక మాట చెప్తారు. అంటే ఇంట్లో పెళ్లి చేసుకునే అబ్బాయి పెద్దవాడయ్యి అంటే జ్యేష్ఠుడు, పెళ్లి అమ్మాయి పెళ్లి చేసుకునే అమ్మాయి పెద్ద అమ్మాయి అయింది అనుకోండి, వీళ్ళిద్దరికీ కలిపి జ్యేష్ఠ మాసంలో చేయకూడదు, త్రిజ్యేష్ఠ చేయకూడదు అంటారు. ఇద్దరు జ్యేష్ఠులకు చేయొచ్చు, మూడు జ్యేష్ఠులు అంటే జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేయకూడదు అంతవరకే చెప్పారు. ఎందుకంటే మూడు అనేటువంటిది మూడి పడనివ్వదు అనేటువంటి ఇది కూడా మరి నమ్మకమే. మనం ఎటువంటి వాళ్ళం అంటే ఉదాహరణకి పాత రోజుల్లో జాతకాలు చూసుకోకుండా పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు, ఈ రోజు వాళ్ళు ఏదైనా సమస్యతో మన దగ్గరకు వస్తే 40 ఏళ్ళు గడిచిన తర్వాత 30 ఏళ్ళు గడిచిన తర్వాత వస్తే మూల నక్షత్రము అని తెలిసింది అనుకోండి వదిలేసి వెళ్ళిపోతారా? ఆ బంధము అనేటువంటిది ఏర్పడిన తర్వాత ఎవరు కూడా ఎవరిని వదిలేయరు. ఇప్పుడు మనం ఏంటంటే మనకు ఉండేటువంటి టెక్నాలజీలో మనకు ఉండేటువంటి అడ్వాంటేజ్ తోటి మనం ఇది చేయవచ్చు ఇది చేయకూడదు అని చెప్తున్నాము. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఈ కమ్యూనికేషన్ అండ్ సిస్టమ్ అనేది డెవలప్ అయిపోయిన తర్వాత సత్యం కంటే కూడా అసత్యాన్ని బాగా ప్రచారం చేస్తున్నాం. అంటే దీంతో ఏంటంటే మూఢనమ్మకాలు ఉండేటువంటి వారికి ఇంకా నమ్మకాలు అనేటువంటివి ఇంకా వాటిని పెంచి పోషిస్తున్నారు. తప్ప ఇవన్నీ తప్పురా బాబు, అంటే ఇవన్నీ చేసినందువలన నీకే నష్టం తప్ప సమాజానికి నీకు సమాజానికి నష్టము అనేటువంటి భావన తెలియజేయాల్సింది పోయి అవి కాకుండా వేరేవి పెట్టి పెంచి పోషిస్తున్నారు. అలా చేయకూడదు. మూల నక్షత్రం వాళ్ళని బ్రహ్మాండంగా పెళ్లి చేసుకోవచ్చు, మూల నక్షత్రం వాళ్ళు అద్భుతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు, మంచి పండితులు అవుతారు. చిట్ట చివరి స్టేజ్లో అంటే వాళ్ళకి 50, 55, 60 దాటిన తర్వాత ఆధ్యాత్మిక చింతన కేతు మహర్దశ ఉంటుంది కాబట్టి ఆధ్యాత్మిక చింతన వైపు వెళ్తారు. తర్వాత దేవుణ్ణి బాగా నమ్ముతారు, దేవుణ్ణి పూజిస్తారు, దైవ చింతన కలిగినటువంటి వాళ్ళు మూల నక్షత్రం వాళ్ళు. జ్యేష్ఠ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం కూడా అలాంటి నక్షత్రమే. ఎందుకంటే జ్యేష్ఠ తర్వాత మూల, జ్యేష్ఠ నక్షత్రం కూడా అలాంటి నక్షత్రమే, అద్భుతమైనటువంటి నక్షత్రం. ఎందుకు జ్యేష్ఠాదేవి అనేటువంటి పేరు విని ఇది కూడా దానికి సంబంధించిన జ్యేష్ఠాదేవి కూడా దుర్మార్గురాలు కాదు. మీకు సంపద కావాలి అనుకుంటే మనకి మంత్ర విద్యల్లో చెప్తారు, బాగా సంపద కావాలి అనుకునేటువంటి వాళ్ళు లేదా సంపద మాకు అక్కర్లేదు మేము ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అనుకునేటువంటి వాళ్ళు జ్యేష్ఠాదేవిని ఆరాధన చేస్తే వారికి ఇంట్లో రూపాయికి కటకట ఉండదు. అంటే అఖండమైనటువంటి సంపద రాకపోయినా సరే రోజువారీ ఖర్చులకి, నెలవారీ ఖర్చులకి, సంవత్సరవారీ ఖర్చులకి, అంటే వారి జీవితంలో ఉండేటువంటి ఎటువంటి ఖర్చుకైనా సరే ఇబ్బంది రాకుండా చూసుకుంటుంది జ్యేష్ఠాదేవి. అంటే దేవతే. కాకపోతే మనకి ఏంటంటే వీటి గురించి నెగిటివ్గా బాగా చెప్తారు. నెగిటివ్గా బాగా చెప్పి విని విని విన్న తర్వాత పాజిటివ్ చెప్పిన తర్వాత 99 నెగిటివ్ క్వాలిటీ చెప్పి ఒక పాజిటివ్ క్వాలిటీ చెప్తే ఎలా ఉంటుంది అంటే 99 మన మెదడులో బాగా ఫిక్స్ చేసేసుకున్నాం. అలా కాకుండా ప్రతి దాంట్లోనూ నెగిటివ్ అనేటువంటిది 1%, అంటే స్వామి సృష్టించిన దాంట్లో నెగిటివ్ 1%, పాజిటివ్ 99%. కానీ మనము పాజిటివ్ 1% తీసుకొని నెగిటివ్ 99% తీసుకుంటాం. తర్వాత ఆశ్లేష, ఆశ్లేష నక్షత్రాన్ని గురించి వచ్చేటప్పటికల్లా కర్కాటక రాశికి చెందినటువంటిది. కర్కాటక రాశి అంటే కొంచెం భార్యాభర్తలకి దాంపత్య జీవితానికి ఇబ్బంది కలిగించేటువంటి నక్షత్రము అనేటువంటి భావన. ఆ రాశికి సంబంధించినటువంటి వాళ్ళు శ్రీరామచంద్రుడిది అదే రాశి, దానికంటే ముందు నక్షత్రం అయినది. రామచంద్రుడు ఇబ్బంది పడ్డట్టే కర్కాటక రాశిలో ఉండేటువంటి వాళ్ళు ఇబ్బంది పడతారు అనేటువంటి నమ్మకం. రాముడు మన కోసం ఇబ్బంది పడ్డాడు, ఆయన ఇబ్బంది పడలా, మన కోసం వచ్చి మన ఇబ్బందులు తగ్గించడానికి ఆయన ఇబ్బంది పడ్డాడు. దేవుడు ఇబ్బంది పడ్డాడా నేను ఇబ్బంది పడతాను అంటే అది మూర్ఖత్వం అవుతుంది. తర్వాత ఆ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు కూడా దాంపత్య జీవితాన్ని సుఖంగా గడుపుతున్నారు. 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, మునిమనవళ్ళు, ఓ బోలెడంత మంది, అన్ని రకాలుగా ఆనందంగా ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మూల నక్షత్రమైనా, ఆశ్లేష నక్షత్రమైనా, జ్యేష్ఠ నక్షత్రమైనా, తల్లిదండ్రులు, ఆడపిల్లలు అందరికీ, మగపిల్లలు, మగపిల్లల తల్లిదండ్రులు అందరికీ కూడా చెప్తున్నాను, నక్షత్రము పేరు విని భయపడి వివాహం చేసుకోకపోతే మనకు వచ్చేటువంటి అదృష్టాన్ని మనం కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉండవచ్చు.
అంటే 100కి 100%. ఎందుకంటే ఒక అమ్మాయి వస్తుందంటేనే, ఒక ఇంటి నుంచి మనం అమ్మాయిని తెచ్చుకుంటున్నాము అంటే లక్ష్మి వస్తుందంటే, అటువంటి లక్ష్మికి మనం వంకలు పెట్టడం ఏంటి? సరే, జాతకం చూసుకున్నప్పుడు ఇంకేవో దోషాలు ఉన్నాయి, ఆ దోషాల వల్ల మనం కొంచెం మన అబ్బాయికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి చూసుకోవచ్చు, కానీ నక్షత్రం పేరు మీద సంబంధాల కోసం ముందుకు వెళ్ళకపోవడము, సంబంధాలు చూడకపోవడం, వివాహం చేసుకోకపోవడం మాత్రం ఇది అసలు క్షమించరానటువంటి తప్పు చేస్తున్నారు అని చెప్పి మనకు ధర్మశాస్త్రంలోనే చెప్పారు. ఈ మాటని నేను చెప్పడం కాదు, ధర్మశాస్త్రంలోనే చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా, ఈ నమ్మకాలన్నీ కూడా, మూఢ నమ్మకాలన్నీ కూడా తీసి పక్కన పెట్టేయండి. బ్రహ్మాండంగా ఉంటుంది, వాళ్ళిద్దరి జాతకాలు కలిసాయంటే చాలు, నక్షత్రంతో సంబంధం లేదు. థ్యాంక్ యూ సార్. తల్లిదండ్రులకి అచీవ్మెంట్ ఏదన్నా ఉంది లైఫ్లో అంటే పిల్లల యొక్క సంతోషం, వాళ్ళ పెళ్ళిళ్ళు. సో ఆ పిల్లల విషయంలో ఇలాంటి కండిషన్స్ అనేది చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ ఎపిసోడ్ చాలామందికి రీచ్ అవుతుంది, చాలామంది మారుతారని హోప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.